నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి వేడుకలు. తిరుచిపై తిరుమాడ వీధులలో విహరించిన శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి. కన్నడ భాషలో టీటీడీ సేవ ఆన్లైన్ .com ప్రారంభం. భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం. కార్తీక విశేష పూజ హోమ మహోత్సవాల్లో తరిస్తున్న భక్తజనం. హరిహరుల ఆరాధనకు శ్రేష్టం పవిత్ర కార్తీక మాసం. ఏకాదశి పర్వదిన వేళ ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లిన ఆలయాలు. బంగారు సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవికి భక్తుల పద్మ పుష్ప నివేదనం. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున మంగళ కైశిక ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీవారి ఉత్సవమూర్తులలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని కేవలం మంగళ కైశిక ద్వాదశి రోజున మాత్రమే, అది సూర్యోదయానికి ముందే, ఆలయం వెలుపలకు తీసుకురావడం తిరుమలలో ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరుచిపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయం నుంచి బయలుదేరిన స్వామివారి తిరుచి సేవ చతుర్మాడ విధులలో గోవింద నామస్మరణల నడుమ కన్నుల పండుగ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుచి ఉత్సవాన్ని వీక్షించి పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజుమాడ విధుల్లో ఊరేగిస్తారు. ఆ తర్వాత 5:30 నుంచి 7:30 వరకు పురాణ పారాయణం ద్వారా ఆస్థానం ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో రావడం జరిగింది. అక్కడ బంధు ఏర్పాటు తీరుగా చేస్తున్నారు. స్వామివారి ఆశస్సులు భక్తులందరికీ కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి సేవలు, వసతి తదితర సేవలను ఆన్లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ సేవ ఆన్లైన్ .com వెబ్సైట్ కన్నడ వర్షన్ ను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ రూపొందించిన కన్నడ వెబ్సైట్ ను ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ ధ్వజారోహణం రోజున టీటీడీ వెబ్సైట్ తెలుగు వర్షన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో తమిళ వర్షన్ ను కూడా భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వెబ్సైట్ లో శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదులు, కళ్యాణ వేదికలను పొందే సౌలభ్యం ఉంది. అదేవిధంగా టీటీడీ ప్రచురణలను చదువుకోవడంతో పాటు డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఈ వెబ్సైట్ ద్వారానే శ్రీవారి హుండీ కానుకలు సమర్పించడంతో పాటు టీటీడీలోని ట్రస్టులకు, కాటేజీలకు దాతలు విరాళాలను సమర్పించే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం యాగశాలలో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి కొలువు తెచ్చి పూజ, జపం, హోమం, చండీ పారాయణం, శాస్త్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో వేంచేసిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 16 వరకు అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి నంది ధ్వజ పటాన్ని ఎగురవేశారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. శ్రీ అగస్తీశ్వర స్వామివారికి, నందీశ్వరునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. భక్తులు అభిషేకంలో స్వామివార్లను దర్శించుకుని తరించారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి స్నాపన తిరుమంజనం జరిగింది. నిత్య పూజలు పూర్తయిన తరువాత ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆలయంలోని వేదికపై వేంచేవు చేసి పలు సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా స్నాపన తిరుమంజనం జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని మంగళ కైసిక ద్వాదశి విశేష ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాల సన్నిధిలో కైసిక పురాణ పారాయణం తిరుమల నంబి వంశస్థులు కృష్ణస్వామి తాతాచార్యుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. చిత్తూరు జిల్లా తరిగొండలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఇరు దేవేరుల సమేతంగా స్వర్ణాభరణాలతో చూడచక్కగా వేదికపై కొలువు తీరిన స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర నిరాజనాలు సమర్పించారు. ఇటు మదనపల్లి పట్టణంలో దీపలక్ష్మి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. మహిళలు ముందుగా సంప్రదాయ రీతిలో దీపలక్ష్మిని అర్చించి నివేదనలు సమర్పించారు. ఆపై సామూహికంగా కార్తీక దీపాలు వెలిగించారు. పద్మావతి పాహి అలమేలుమంగ, పద్మసుందరి పాహి అలమేలుమంగ. ఆహా, ఎంత కమనీయంగా వీణుల విందుగా ఉందో కదా అమ్మవారి నామామృతం. మరి వింటేనే ఇంత అద్భుతంగా ఉన్న పద్మావతీదేవి వైభవాన్ని ఆ పద్మశోభిత పుష్పార్చనలతో వీక్షిస్తే, కమలార్చన సౌభాగ్యాన్ని మనోహర రూపాన్ని సేవిస్తే ఆ భాగ్యం ఎంత మధురంగా ఉంటుందో కదా అని ప్రతి భక్తుడి హృదయాంతరంగా పరితపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో అలమేలు మంగమ్మకు అత్యంత ప్రీతికరమైన పద్మాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథన శుభం మీకోసం. పద్మం వర్ణమయ శోభిత దళాలతో అందంగా ఆకర్షణీయంగా సూర్యకాంతితో వికసించే పరిమళ భరిత పూజా పుష్పం. జల ప్రవాహపు తరంగాలలో జిగిబిగిగా అల్లుకున్న లతల సోయగాల నడుమ ఆహ్లాదకరంగా పుష్పించే పద్మ వికాసం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. పద్మం అమృత తత్వానికి, సహజత్వానికి, నిర్మలత్వానికి, కాంతికి చిహ్నం. అటువంటి పద్మంలో బంగారు వర్ణ శోభిత సహస్ర దళాల మధ్య స్వర్ణపీఠంపై కార్తీక పంచమి రోజు పద్మ సరోవరంలో శ్రీవారి దేవేరి పద్మావతి దేవి ఆవిర్భవించారు. వైకుంఠం నుంచి తీసుకువచ్చిన పద్మాలను సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ పద్మ సరోవరంలో అమ్మవారి సేవ కోసం ఏర్పాటు చేసినట్లు పురాణోక్తి. ఆ ముగ్ధ మనోహర ఘట్టాన్ని వీక్షించి పులకించిన శ్రీహరి హృదయావిష్కరణను అన్నమయ్య వచ్చెను అలమేలు మంగా వంటి ఎన్నో అపురూప కృతులతో అద్భుతంగా వర్ణించారు. ఇంకా పద్మావతీదేవి నామాలలోని పద్మోద్భవ పాహి అలమేలు మంగా, పద్మాసన స్థితే దేవి అలమేలు మంగా అనే నామాలు ఈ ఐతిహ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గర్భాలయంలో అలమేలు మంగమ్మవారు చేత కమలాలు ధరించి వరద అభయ హస్తాంకిత ముద్రలతో భక్తులకు అభయ ప్రదానం చేస్తుంటారు. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చకర్పూరం, పసిడి కలసం, పద్మం ఇవన్నీ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి పూజకు శ్రేష్టమైనవి. ఎవరైతే ఆ తల్లిని పైన పేర్కొన్న వాటితో మరీ ముఖ్యంగా కమలాలుగా పేర్కొనే పద్మాలు లేదా తామర పుష్పాలతో అర్చిస్తారో వారు అలమేలుమంగ సమేత శ్రీవెంకటేశ్వరుడి అనురాగపూరిత అనంత తేజో విరాజిత వరాలను సంపూర్ణంగా పొందుతారని శాస్త్రోక్తి. అందుకే హరిదేవేరి సన్నిధిలో ఆ అమ్మకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే త్రికాల అర్చనలలో పద్మాలదే అగ్రతాంబూలమని చెప్పవచ్చు. ఇక విశేషించి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, పుష్ప యాగాది కైంకర్యాలలో
ధగ ధగాయమానంగా వెలిగిపోయే పద్మావతి దేవి ముగ్ధ మనోహర సౌందర్యానికి వన్నెలద్దుతూ ఆ ఉత్సవ కాంతులను మరింత ద్విగుణీకృతం చేస్తూ నవావర్ణ రత్న ఖచ్చిత వజ్రాభరణాలతో పోటీ పడుతూ అమ్మ సేవకు అనువనువు అర్పిస్తున్నట్లు తపించిపోయే పద్మాల సోయగాలను ఎంత వర్ణించినా తక్కువే. ఇందుకు అనుగుణంగానే నిత్యం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా ఆలయంలోకి పద్మాలను తీసుకువెళ్తారు. సిరుల తల్లిగా చిరునవ్వులు చిందించే చక్కని తల్లిని పద్మపుష్ప శోభితంగా అర్చనాది కుంకుమ పూజలతో సేవించిన భక్తులు ఆధ్యాత్మిక రసానుభూతితో పరవశిస్తారు. తిరుచానూరు క్షేత్ర పరిసర ప్రాంతాలలో పలువురు వర్తకులు భక్తులకు అందుబాటులో తామర పువ్వులను అమ్ముతుంటారు. అలాగే అలమేలు మంగమ్మ సన్నిధిలో జరిగే నిత్య పూజలు, ఇతర విశేషాది క్రతువులకు ప్రత్యేకంగా తామర పువ్వులను సేకరిస్తారు. ఇలా పద్మాలంకృత పాణిపల్లవయుగా పద్మాసన స్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలం భగవతీం వందే జగన్మాతరం అంటూ రాగరంజిత మణిమయ కిరణ సంయుక్త సమన్విత మూర్తిగా వెలుగొందుతున్న శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని మనసారా అర్చిద్దాం. పద్మ పుష్పాలను మన మనోనివేదనలతో కలిపి భక్తిగా సమర్పించి తరిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన విష్ణు స్వరూపమైన సాలిగ్రామాలకు విశేష పూజలు చేశారు. తరువాత విశ్వక్సేన ఆరాధన జరిపి పలు పంచామృతాలతో సాలిగ్రామాలకు అభిషేకం చేశారు. హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. కీచక మహాముని ప్రతిష్ఠించిన పురాతన ఆలయంగా చెన్నకేశవ ఆలయం విలసిల్లుతోంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత స్వర్ణ రజత ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని భారతీయ విద్యాభవన్లో బుధవారం కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వనభోజనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యాభవన్లో జరిగిన వనభోజన మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఏవీ నరసింహారావు, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పోలూరు మురళి, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు పాల్గొని భవన ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్తీక వనభోజనంలో తిరుపతిలోని వివిధ సంస్థలు, రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. విజయనగరంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 409వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఊరేగింపు ఉత్సవం జరిగింది. కామాక్షి అమ్మవారి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. విశాఖపట్నం కొమ్మాది అన్నంరాజు నగర్లో నెలవైన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లకు 108 కలశాలతో క్షీరాభిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు.
విశాఖపట్నం మధురవాడలో నెలవైన శ్రీ పార్వతీ పరమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. ఆలయ ఆవరణలోని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దోష పరిహారార్థం దానాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక విశాఖ మధురవాడలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో కార్తీక మాసాన ప్రత్యేక సేవలు నేత్రపర్వంగా జరిగాయి. వివిధ ఆలయాల్లో జరిగిన విశేష సేవల సమాహారం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా శనివారపేటలో వేయించేసిన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆలయంలో పూలతో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే పాలకొల్లులో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రామభక్త హనుమాన్కు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్య భగవాను అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మొక్కజొన్న పొత్తులతో స్వామివారికి చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలోని కాంచన గుహలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి జాతర కోలాహలంగా జరిగింది. భక్తులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చి ఆలయ ఆవరణలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అద్దాల మంటపంలోని స్వామివారి పాదుకలకు నమస్సులు అర్పించి కురుమూర్తి స్వామిని దర్శించి పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాధా గోవింద సత్సంగ మందిరంలో అఖండ హరినామ సంకీర్తన సప్తాహం జరిగింది. కార్తీక దామోదర మాసం సందర్భంగా రాధా గోవింద మందిరంలో వారం రోజుల పాటు అఖండ హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశేష అలంకారంలో కొలువు తీరిన రాధాకృష్ణుల ఎదుట భక్తులు ప్రణమిల్లి హరే రామ హరే కృష్ణ అని స్మరించి తరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అర్పూర్లోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని పల్లకీపై వెంచేవు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గరుడధ్వజ పటానికి హారతులు సమర్పించి ధ్వజారోహణం పూర్తి చేశారు. కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాల శుభవేళ జంట నగరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. పలు ఆలయాలలో భక్తులు హరిహరాదులకు విశేష ఆరాధనలు దీపహారతులతో ప్రణమిల్లి పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శంకర మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీ శారదాంబను ఆదిశంకరాచార్యులను దర్శించుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉపాలయంలో పూజలందుకుంటున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో పరవశ భరితంగా సాగిన పవనసుతుడి అభిషేక సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణం కార్తీక దీపోత్సవ కాంతులతో తేజోమయంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనానంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన సామూహిక దీపోత్సవంలో పాల్గొన్నారు. కాచిగూడలోని కంచి కామకోటి పీఠం శ్రీ శ్యామ్ మందిరంలో శ్రీకృష్ణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్ని కృష్ణుడి చిత్రపటాన్ని ఊరేగిస్తూ హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ భాగ్యనగర వీధుల్లో కృష్ణ భక్తులు సందడి చేశారు. హైదరాబాద్ లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వల్లినాథుడికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. హబ్సిగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. నాగవల్లి దళాలు వడమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మల్కజ్గిరి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ వ్రత పూజలలో పాల్గొని మనసారా స్వామివారిని సేవించి తరించారు. చిలుక ఏకాదశిగా ప్రసిద్ది చెందిన కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన వేళ మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశిగా వినుదుకెక్కిన మంగళ కైసిక ద్వాదశి శుభముహూర్తంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తి తరంగాలను విదజల్లాయి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఈ పుణ్య సమయంలో దైవ దర్శనం ఉత్తమోత్తమైన ఫలితాలను సిద్ధింపజేస్తుందని పురాణోక్తి.
ఇక శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తులు మహాదేవుని అభిషేకాలు ఆరాధనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. శ్రీకాకుళంలో నిలవైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేసి వివిధ రకాల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెంత భక్తులు సామూహిక కుంకుమ పూజలు జరుపుకున్నారు. లలితా సహస్రనామాలు పారాయణం చేశారు. కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా భైరి గ్రామంలో నిలవైన శ్రీ రామానందమయ్యి దివ్యక్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సౌరయాగాన్ని నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కోరుతూ మహాసంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై సౌరయాగం నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. కార్తీక పూజల్లో భాగంగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి హారతులిచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచాయతన క్షేత్రంలో సుదర్శన మహాయాగం, పంచామృతాభిషేకాలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒకే పీఠంపై పరమేశ్వరుడిని, జనార్దన స్వామివారిని, ఆదిత్యుడిని, అన్నపూర్ణాదేవిని, వినాయకుడిని ఆశీనులను చేసి విశేష పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు అభిషేక సేవను కన్నుల పండుగగా పూర్తి చేసి శాస్త్రోక్తంగా మహాసుదర్శన యాగం నిర్వహించారు. విశాఖ మహానగరం చింతల అగ్రహారంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే గౌరపాలెంలో శ్రీ గౌరీ పరమేశ్వర స్వామివార్ల సారే ఊరేగింపు మహోత్సవం భక్తిరస భరితంగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించిన భక్తులు ఆపై పిండి వంటలతో ఊరేగింపుగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సన్నిధికి తరలివచ్చారు. అక్కడ భక్తి ప్రపత్తులతో నివేదనలను, సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో గరుత్మంత ప్రతిష్ఠిత శ్రీ బాలత్రిపుర సుందరి సమేత గరుడేశ్వర స్వామి సన్నిధిలో రుద్రయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై వేదమంత్రాల సహితంగా రుద్రహోమం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర తులసి దళార్చన వేడుకగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా కార్తీక దీపాలు వెలిగించి ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాలలోని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి అనంతరం సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవం నృత్య రూపకం కార్యక్రమం వేడుకగా జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల లెక్చరర్ చెన్నమ్మశెట్టి హరినాథ్ బృందం ప్రదర్శించిన శ్రీవారి బ్రహ్మోత్సవ నృత్య రూపకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆకడనాతడి హరినిరిగినవాడు ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు.
తిరుమలలో 289 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.